అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అవసరం ఏమిటో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సమాధానం చెప్పాలి. ఈరోజు విలువైన శాసనసభ సమయాన్ని వృధా చేయడంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఒక దోషిగా టీఆర్ఎస్ కోవర్టుగా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు అనే దాంట్లో ఏమాత్రమో సందేహం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుమ్మక్కులు, రాజకీయ కుతంత్రాలు, టీఆర్ఎస్తో ఉన్న రహస్య ఒప్పందాలు ఇవన్నీ కూడా ఈరోజు బట్టబయలైనాయి ఈయన ఇచ్చిన వాయిదా తీర్మానంతో. ఒకటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం, ఇట్లా రోజు పసలేని అంశాలతో అనుభవం లేని నాయకుడి నాయకత్వం కింద పనిచేస్తున్న మీరు రోజు రోజుకు మీ పరువును ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు, ప్రజల దృష్టిలో చులకనవుతున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి. శాసనసభ సమయాన్ని వృధా చేయకోకుండా ఉన్న కొద్దిపాటి సమయాన్నైనా సద్వినియోగం చేసుకొని ఈరోజు అనేక ఆశలతో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళ నియోజకవర్గ అంశాలు ప్రస్తావించాలని, ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు చర్చల్లో పాల్గొనాలని అనేక ఆశలతో వచ్చిన ఎమ్మెల్యేల మనోభావాల్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తూ ఉన్నాడు. ఈయనకున్న ఒక సైకిక్ డిజార్డర్, మానసిక వ్యాధి, ఈ వ్యాధి వల్ల మొత్తం శాసనసభనే ఈరోజు ఆ విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. దయచేసి ఇట్లాంటి ప్రయత్నాన్ని ఇప్పటికైనా మానుకోమని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. దాని మీద చాలా ఇప్పటికే అది అవా